ఓ మామయ్య వీడేదో ఒక ఆకుకూర అమ్ముతున్నట్టుండి చూడండి. అదే మాయి శుక్కకూర తీసుకుందామా ఈరోజు. శుక్కకూర ఇది బాగా మంచిగా ఉంటుంది మామయ్య, ఇది దీన్ని పప్పు చేయమంటారా? పప్పు చేస్తూనే దీన్ని చట్నీ కూడా చేయమ్మా, బాగుంటుంది. చూడండి చట్నీ అంటే మామయ్య ఎలా చేయాలి? చట్నీ అంటే మా కూరను బాగా బిదిలించి దాని ఆకు కాడలు కూడా పోగొట్టద్దు, మంచిగా ఉంటుంది. మెత్తగా కాడలను కూడా కత్తిరించేసి అలాగనే ఆకును బాగా దాన్ని కత్తిరించి కొంచెం బాగా నెయ్యి వేస్తే బాగుంటుంది. నెయ్యి వేసి బాగా దాన్ని వాడిచాము. వాడిచిన తర్వాత కొంచెం మిరపకాయలు తగినన్ని వాడ్చుకొని దాంట్లో కొంచెం ఇది మినపప్పు, ఈ శనగపప్పు, కొంచెం ఇది చింతపండు వేగం మళ్ళీ పుల్లగా ఉంటుంది. ఇది పుల్లగా ఉంటుంది కదా, ఇది కొంచెము ఇదే రుచికరంగా ఉంటుంది. అందువల్ల దీంట్లో ఎర్రగడ్డలు కూడా వేయకంత బాగుంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు అది వేసుకొని కొద్దిగా రవ్వ ఒక అర చెంచా కింద బెల్లం వేసినట్లయితే చాలా రుచిగా చుక్కకూర ఉంటుంది. ఈ చుక్కకూరను తయారు చేసుకుని అందరు పప్పు చేసుకుంటారు, మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి చెప్పే విధానం చెప్పాను కదా, అట్నే పప్పులు కూడా వేసుకున్నాం అనుకోండి, పప్పు కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది బాగా మనకు వాతాన్ని హరిస్తుంది, తర్వాత రుచికరంగా ఉంటుంది. ఇంకా పోయిన తర్వాత అగ్నిమాంజ్యం ఆకలి కూడా అవుతుంది, ఇంకో మోషన్స్ అవుతున్నా కూడా ఇది తగ్గిపోతుంది. ఇది దీన్ని చుక్క అంటారు హిందీలో. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీంట్లో అనేకమైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ మొక్కను భారతదేశం అంతా ఆకుకూరగా వాడతారు. దీంతోపాటు ఇంకోటి నీకు చక్కని చెబుతాను, క్యాంగేరి అంటారు, పులి చెంచాలి. పులి చెంచిలాగా మనకు ఎక్కువగా కొన్ని చోట్ల తక్కువగా కనిపిస్తుంటుంది. ఇది మంచి రుచికరంగా ఉంటుంది. లేహత ఆకులు అయితే ఉల్లగా బాగా చిన్నగా పలుచగా రుచికరంగా ఉంటుంది అన్నమాట. ఈ ఆకును మనము కొంచెం వాడిచి ఈ ఎండుమిర్చితో కలుపుకొని కొంచెం ధనియాలు ఈ మసాలా ద్రవ్యాలు ఇవన్నీ వేసుకొని బాగా పచ్చడి చేసుకున్నాం అనుకో ఏమి రుచి చెప్పడానికి సాధ్యం కాదు. ఇంకా ఏమి మిగతా కూరలు లేకుండే ఒట్టి అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని బాగా ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామనుకో చాలా అద్భుతమైనటువంటి రుచికరంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంది, పొటాషియం ఉంది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మనకు అందులో ఇప్పుడు ఏ సమయంలో సి ఎక్కువ కావాలి కదా, విటమిన్ సి ఎక్కువ కావాలి కదా. కాబట్టి ఇది మంచి ఉపయోగకరమైనటువంటిది, రుచికరమైనటువంటిది. ఇది తప్పనిసరిగా మనము చేసుకోవాల్సినటువంటి కూర. అలాగనే నీకు ఇంకొక కూర కూడా చెప్తాను. మనం మామూలుగా వాడుకుంటూ ఉంటాం, అందరూ ఇది వాడుకుంటుంది, మెంతి కూర. మెంతి కూర పప్పు చేసుకుంటాం. మెంతి కూర ఈ వేదులకు వాటికి కూడా పనికొస్తుంది. పోయిన తర్వాత డయాబెటిక్ అదే షుగర్ వ్యాధికి మెంతి కూర బాగా పనికొస్తుంది. మెంతి కూర పప్పు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవడమే కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు. పచ్చడి ఎలా చేసుకోవాలి? ఏం ఉండదు, కష్టమే ఉండదు. ఆయన కాస్త వేసుకొని నేను వేసుకొని బాగా వేయించుకోవాలి. దాంతోపాటు తప్పనిసరిగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఈ ఉద్దిపప్పు, కొంచెం శనగపప్పు వేస్తున్నాం మనకు. ఇవన్నీ కూడా బలవర్ధకమైనటువంటి సుగంధ ద్రవ్యాలే మనకు దేహానికి పరిరక్షణ ఇచ్చి సర్వసేవన రోగాలను పోగొట్టి మనకు మొదటి నుంచి పూర్వకాలం మనం పెద్దలందరూ ఏ విధంగా అయితే మనకు చెప్పారో ఆ విధంగానే మనం వాడుకుంటున్నట్టయితే ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోగాలకు మనం బాధపడవలసిన అవసరాలే ఉండవు. అయితే అవన్నీ మనం వాడుకోము కాబట్టి చాలా ఇబ్బందులు పడుతుంటాం. అందువల్ల ఇది తప్పనిసరిగా మనం చేసుకోవాల్సినటువంటి కూరల్లో చాలా ముఖ్యమైనది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.